ఆర్గానిక్ స్కిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. మీరు బయట షాపింగ్ చేసేటప్పుడు కార్డులను స్వైప్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, లేకపోతే మోసగాళ్ళ బారిన పడతారు. స్కిమ్మర్ మెషిన్లతో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయవచ్చు. స్కిమ్మర్ మెషిన్లు మనం కార్డులను స్వైప్ చేసే యంత్రాలలాగే ఉంటాయి, కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే స్కిమ్మర్ మెషిన్లను సులభంగా గుర్తించవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం కార్డును స్వైపింగ్ మెషిన్లో పెట్టినప్పుడు అందులో చాలా భాగం బయటకు ఉంటుంది. దీంతో ఆ మెషిన్ నిజమైన మెషిన్ అని, స్కిమ్మర్ మెషిన్ కాదని మనకు తెలుస్తుంది. అదే స్కిమ్మర్ మెషిన్ అయితే కార్డు చాలా వరకు లోపలికి పోతుంది, కేవలం కొంత భాగం మాత్రమే బయటకు ఉంటుంది. ఇలా మీకు కనిపిస్తే వెంటనే కార్డు తీసేయండి. సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయండి. సాధారణ కార్డు స్వైపింగ్ మెషిన్లతో పోలిస్తే స్కిమ్మర్ మెషిన్లు కొంత వెడల్పు ఎక్కువగా ఉంటాయి. స్కిమ్మర్ మెషిన్లలో కార్డును పెట్టి స్వైప్ చేస్తే మెషిన్ స్క్రీన్ డల్ అవుతుంది. దీన్ని గుర్తిస్తే స్కిమ్మర్ మెషిన్ అవునో కాదో మీకు తెలిసిపోతుంది, తద్వారా మీరు జాగ్రత్త పడవచ్చు. అయితే అలా ఒకవేళ మెషిన్లో కార్డు పెట్టినప్పుడు స్క్రీన్ డల్ అయితే ఆ సమయంలో మన కార్డులోని సమాచారం చోరీకి గురవుతున్నట్టు తెలుసుకోవాలి. అసలైన స్వైపింగ్ మెషిన్లో మనం కార్డు పెడితే గ్రీన్ లైట్ వస్తుంది, స్కిమ్మర్ స్వైపింగ్ మెషిన్లలో గ్రీన్ లైట్ రాదు. మన కార్డులో బ్యాలెన్స్ ఉన్న స్వైప్ చేస్తుంటే ఎర్రర్లు వస్తే అప్పుడు ఆ మెషిన్ను స్కిమ్మర్ స్వైపింగ్ మెషిన్గా అనుమానించాలి. ఈ సందర్భంలో మన కార్డులోని సమాచారం చోరీకి గురవ్వచ్చు. స్వైపింగ్ మెషిన్లకు పెన్ను లాంటి స్టైలస్ ఉంటే అది ఖచ్చితంగా స్కిమ్మర్ మెషిన్ అయి ఉంటుంది. కనుక మీరు కార్డు స్వైప్ చేసే మెషిన్కు స్టైలస్ ఉందో లేదో చెక్ చేస్తే అది స్కిమ్మర్ మెషిన్ అవునో కాదో గుర్తించవచ్చు. అనంతరం అందుకు తగిన విధంగా జాగ్రత్త పడవచ్చు. ఇక కార్డు చోరీకి గురైనా, ఇలాగే డూప్లికేట్ల బారిన పడ్డా వెంటనే కార్డును బ్లాక్ చేయండి. ఎందుకంటే స్కిమ్మర్ మెషిన్ల ద్వారా కార్డులోని డేటాను మాత్రమే తస్కరించగలరు, డబ్బును కాదు. మీ కార్డు స్కిమ్మింగ్ అయినట్టు భావిస్తే వెంటనే దాన్ని బ్లాక్ చేయండి. దీంతో ఆ కార్డు ద్వారా జరిగే లావాదేవీలకు బ్రేక్ పడుతుంది. అలాగే ఎక్కడైనా మీ కార్డును స్వైపింగ్ చేస్తే స్వైపింగ్ మెషిన్ వద్ద మీరు ఖచ్చితంగా ఉండండి. అక్కడి ఉద్యోగులకు సిబ్బందికి మీ కార్డును ఇవ్వకండి, లేదంటే వారు ఇప్పుడు చెప్పిన విధంగా మీ కార్డుకు డూప్లికేట్ను తయారు చేస్తారు. అదేవిధంగా కార్డు స్వైప్ చేసిన తర్వాత బిల్ అమౌంట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక చివరగా మీ క్రెడిట్ కార్డుకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. దీంతో దుండగుల చేతుల్లోకి కార్డు వివరాలు వెళ్ళి డబ్బు దొంగతనం జరిగినా మీకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.